గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని మూలంకురేశ్వరి అమ్మవారి ఆలయం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని మూలంకురేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దర్శించుకుని విశేష పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మండపంలో ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. అందుకు నిదర్శనమే మూలాంకురేశ్వరి ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు చేయడమని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలను కాపాడుకోవడం, వాటి నిర్మాణాలను రక్షించుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. కొండపైకి సీసీ రోడ్డు నిర్మాణానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు తమ వంతు సహా సహకారాలు అందజేయాలని తెలిపారు. శ్రీదేవి గారికి, అలానే ఏపీ ట్రావెలర్స్ కమిషనర్ అంటే వాసుదేవ్ రెడ్డి గారికి, అలానే వేదిక మీద ఉన్న ఎంపీ నర్లీస్ గారికి, జడ్పీటీసీ కట్టెనమ్మ గారికి, సర్పంచ్ చిన్న గారికి, ఎంపీటీసీలో కాదేపూడే గారు, అనురాధ గారు, లక్ష్మి గారికి, అలానే కోఆప్షన్ సభ్యులు సుభాని గారికి, కొండవీడు అభివృద్ధి కమిటీ సభ్యులు శివారెడ్డి గారికి, అలానే ఎండమెంట్ ఏఈ చక్రధర్ గారికి, చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, అలానే దాతలు రాహుల్ సాంబశివరావు గారు ఇప్పుడే గుడి అభివృద్ధి కోసం 3 లక్షల రూపాయలు ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లానే ముఖ్యంగా మాకు ఈ గుడి అభివృద్ధి చేయాలని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా కోరుతున్న వ్యక్తి పూజారి గారు అయ్యన్న ఈ గుడికి తరచూ వస్తుండే వాళ్ళం. మేము 2014 నామినేషన్ వేయడానికి వచ్చాము, 2019 నామినేషన్ వేయడానికి వచ్చాము, 2 సార్లు కూడా విజయం పొందాం కాబట్టి మాకు ఒక సెంటిమెంట్గా ఈ గుడి ఏర్పడింది. అలానే ఈ యొక్క దేవాలయ కమిటీ సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఈ విధంగా ఈ గుడికి రావటం, అదేవిధంగా ఈ గుడి నాకు మొట్టమొదట అయ్యన్న గారు పూజారి గారు చెప్పింది, పైన రూఫ్ లీక్ అవుతుంది సార్, ఆ లీక్ నీళ్లు కారుతున్నాయి వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, అది ఏమైనా చేపించండి అడిగారు. అడిగిన వెంటనే నేను మా కోటప్పకొండ దేవాలయం ఈవోని పంపించి ఏదైనా టెంపరీగా ఏమైనా మనం చేయగలమా అని చెప్పి చూసి ఒక టెంపరీ ఏర్పాటు కూడా చేశారు. కానీ ఇవేమీ ఉపయోగం లేదండి, ఇది కంటిన్యూస్గా ఇబ్బంది పడతా ఉన్నాం, దీనికి ఏదైనా చేయండి మీరు అని చెప్పి నన్ను అడిగిన వెంటనే నేను సీజీఎఫ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అప్పుడున్న మినిస్టర్ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, శ్రీనివాసరావు గారిని కలిసి, అట్లా పురాతన దేవాలయం అండి ఇది, దాదాపు నాకు కూడా తెలియదు 700 సంవత్సరాల సుమారు క్రితం ఇక్కడ ఉన్న చరిత్ర అంతా తెలుసు కాబట్టి, మరి 700 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడిని మళ్ళీ పునర్నిర్మాణం రినోవేషన్ చేయాలండి అని చెప్పి మినిస్టర్ గారిని అడిగిన వెంటనే తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆయన మాట తీసుకొని లెటర్ ఇచ్చి అంటే ఆయన 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉంటుంది, మనం 1/3 కట్టాలి, వాళ్ళు మిగిలిన 2/3 ఇస్తారు. అంటే ఇప్పుడు 40 లక్షల్లో 13 లక్షల చిల్లర మనం గ్రామస్తులు కానీ మన కమిటీ సభ్యులు కానీ ఈ ఆలయానికి వచ్చే భక్తులు కానీ ఎవరైనా సరే ఈ 13 లక్షల రూపాయలు మనం కడితే వాళ్ళు 26 లక్షల రూపాయలు జమ చేస్తారు. కాబట్టి 40 లక్షల రూపాయలతో కొంత అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. దీనికి పూర్తిగా మీ స్థానిక శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి గారికి నేను శాంక్షన్ పెట్టే ముందు కూడా చెప్పాను, తర్వాత కూడా ఆమెకి రాగానే నేను చెప్పాను గుడిని అభివృద్ధి చేయాలి, ఖచ్చితంగా మీ సహకారం కావాలి దీనికి అని చెప్పిన వెంటనే అట్లానే తప్పకుండా డాక్టర్ గారు మీకు ఏది కావాలని నేను చేస్తాను, నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా అది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో దీన్ని ముందుకు వెళుతున్నాం. దీనికి అసలు ముందు సర్వే చేయించాం మేము, ఎండోమెంట్ ఈఓ గారు,
అందరం కలిపి సర్వే చేయించాం. అసలు ఎంత ఉంది దీనికి, దీని కింద భూమి ఎంత ఉంది, ఎక్కడి వరకు ఎక్స్టెంట్ ఉందని సర్వే చేయించాం. తర్వాత ఏమేమి కావాలని చెప్పి ఈఓ గారిని, పూజారి గారిని, అట్లానే కొంతమంది పెద్దలను కూడా మాట్లాడి ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఒక ఆలోచన చేసి కొన్ని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టిమేట్స్ కూడా తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఒకసారి వివరాలు చెప్తాను. ఈ గ్రూప్ పైన లీక్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి వెదరింగ్ ప్రూఫ్ కోర్స్ ఆర్ టెంపుల్ అని చెప్పి ఇచ్చారు. సుమారు 5 లక్షల 7 వేల రూపాయలు చెల్లరేశారు ఎస్టిమేషన్. రెండోది శాండ్ బ్లాస్టింగ్, అంటే ఈ గుడి పురాతనమైన రాయితో కట్టారు కానీ చుట్టూ కూడా పెయింట్ వేసేసారు. ఆ రాయి విలువ ఏంటో మనకు తెలియట్లేదు. ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్ గుంటూరు వెళ్తే మీకు తెలుస్తుంది, ఓల్డ్ పురాతనమైన రాయిని అంతా కూడా డస్టింగ్ చేస్తారు. డస్టింగ్ చేస్తే మళ్ళీ దానికి ఒక కొత్త గ్లో రావటం,